ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అగ్గుబెట్టిరా రే, కాలిగుందిరా. ఎట్లారా ఇప్పుడు దీన్ని ఎలా ఎలిగించుకోవాలి? చెప్తాగా. ఎక్కడి నుంచి వస్తున్నావు? పచారీ కొట్టుకి సరుకులు తీసుకుని వెళ్తున్నాను. పనేంటో ముందు చెప్పు. నేను చెప్పానా మనకి కావాల్సిన సరుకు ఈడ్నే ఉంటుందని? నీకు ఏమైనా కావాలంటే కొట్టుకొచ్చి పట్టుకుని వెళ్ళు. ఇలా రోడ్లో కొట్టుకుపోయేవాడిలాగా చెయ్యి పెట్టకు. అగ్గిపెట్టె కావాలి, నీకా తాగే అలవాట్లేదు. జేబులో చేయబెడితే దొరకదు కదా, అందుకే సంచిలో చేయబెట్టాడు. కొట్లో పెట్టడానికి తీసుకెళ్తున్నావు కదా, ఇస్తాలే 2 రూపాయలు. అదేంట్రా, మనం అవమానం చేస్తే నవ్వుతున్నాడు? ఇంతకు ముందు మిమ్మల్ని ఎన్నిసార్లు కొట్టానో గుర్తుకొస్తుంది. నాకు తెలిసి పిచ్చి కుక్కల్ని కూడా అంత కొట్టుండను. ఎక్కువ మాట్లాడుతున్నావు గంగా. మా అయ్యగారితో బియ్యం అందుకున్నావు కాబట్టి గొడవ ఎందుకులేని ఊరుకున్నాం. నేను అలా అనుకున్నందుకే మీతో మర్యాదగా ఇప్పటిదాకా మాట్లాడుతున్నాను. లేదంటే సిగరెట్ తాగకుండానే మీ చెవిలో పొగలొచ్చేవి నేను కొట్టే దెబ్బలకి. ఏంటి కొడతావా? 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 రా కొట్టు. ఈ పచ్చబొట్టు ఎక్కడో చూసినట్టుందే. నిన్ను ఇక్కడ ఏం చేయనురా, అక్కడ చేస్తాను. పదరా పద. ఏంటి దౌర్జన్యం? నువ్వడగడం కాదు, నేను అడుగుతున్నాను ఏంటి అన్యాయం అని. ఏమైంది బావా? మా నాన్నని చంపించాలని చూశాడు మీ నాన్న. మీ నాన్న, మీ నాన్న. ఆ రోజు హాస్పిటల్లో కరెంటు తీసేసి హత్య చేయడానికి వచ్చిన రౌడీల్లో ఒకడు దొరికాడు. వాడి చేతికి పచ్చబొట్టు చూశాను. వాడు ఎవడో కాదు, మీ దగ్గర పనిచేస్తున్న వీడే. రారా. ఇదే ఇదే ఆ పచ్చబొట్టు.
వీడిని పురమాయించింది మీ నాన్నే. వీడిని ఇక్కడే చంపి పాతరేస్తాను. అగో అగో, అన్యాయంగా నా అనుచరుణ్ణి చంపితే నువ్వు సచ్చేదాకా జైల్లోనే ఉంటావు. నా కన్న తండ్రిని మట్టు పెట్టాలని చూసిన వాణ్ణి ఎలా వదిలేస్తాను? ఏందబ్బా ఆ పచ్చబొట్టు ఉన్నవాడే మీ నాన్నను చంపాలని చూశాడంటావా? ఒక్క నిమిషం ఆగుతావా? ఎంతమంది మీ నాన్నని చంపాలనుకున్నారో నువ్వు చెప్తూ గాని. రేయ్ ఇలా రండిరా. చెప్పండి అయ్యా. పచ్చబొట్టు చూస్తాడంటరా, ఓ పాలు చూపించండి. పాత సామెతో ఒకటి ఉంది, ఎర్రసీర కట్టిందల్లా నా పెళ్ళమే అన్నాడంట నీలటోడే. అలాంటి ఎర్రసీరలో చాలా మంది కట్టుకుంటారు. వాళ్ళందరూ నా చుట్టం అనుకుంటే అట్ట. ఇది కూడా అంతే. మీ నాన్న చంపడానికి ఆడు వచ్చాడు అన్నావు, ఆడి చేతికి పచ్చబొట్టు ఉంది అన్నావు, కానీ వాళ్ళ చేతులకు కూడా పచ్చబొట్లు ఉన్నాయే. ఇప్పుడు చెప్పు, మీ నాన్న చంపడానికి వచ్చింది ఆడా ఈడా లేకపోతే ఈడా చెప్పు. ఏంటి గంగ ఆలోచిస్తున్నావు? కొంపదీసి ఆడు ఈడు కాదు, నువ్వే మా నాన్నని చంపడానికి వచ్చాడంటావా? నువ్వు చెప్పలేవు గంగా, ఎందుకంటే దగ్గరుండి పచ్చబొట్టు వేయించింది నేనే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.